గాంధీ భవన్ లో గాడ్సేల్ ఉన్నారట. అదేవిధంగా ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్టును రాహుల్ గాంధీ మొన్న వరంగల్ మీటింగ్ లో చదివిండట. ఇప్పుడు ఆయన మొత్తం దేశంకి లీడర్, 29 స్టేట్స్ ఉన్నాయి, ఎవరైనా రాయలే కదా, రాస్తేనే చెప్తారు కదా. ఇప్పుడు మాకు కూడా ఏదైనా అవగాహన రావాలి అంటే మీ ఛానల్కి చూసిన తర్వాత మాకు అవగాహన వస్తుంది, ఆ పేపర్ న్యూస్ పేపర్ చదివిన తర్వాత మాకు తెలుస్తుంది, అన్నీ మాకు నాంపల్లిలో ఉన్న తర్వాత మాకు తెలుస్తుంది అన్న. ఇప్పుడు ఏదైనా యాఫత్పురా నేను పోవాలి, మల్కాజ్గిరి నేను ఎక్కడైనా పోవాలి, షాద్నగర్ పోవాలి అంటే అక్కడ ఊళ్ళతో అడగాలే కదా, అక్కడ లోకల్తో అడగాలే కదా, లీడర్స్తో మీ ప్రెస్ వాళ్ళతో అడిగే మాట్లాడతాం కదా. ఇప్పుడు నాకు ఇన్ఛార్జ్ చేస్తున్నారు మహబూబ్నగర్ వాళ్ళకు అడుగుతా కదా, అడిగి మాట్లాడతా కదా. సో ఎవరో రాస్తారు స్క్రిప్ట్. ఇప్పుడు కేటీఆర్కి స్క్రిప్ట్ రాయారు, కేసీఆర్కి స్క్రిప్ట్ రాయారు, బండి సంజయ్కి స్క్రిప్ట్ రాయారు, నరేంద్ర మోదీకి స్క్రిప్ట్ రాయారు. వితౌట్ స్క్రిప్ట్ తప్పేస్తారు రా భయ్యన్న. అరే వీళ్ళు హీరోస్, హీరోస్కి డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, రైటర్ ఉంటారు, కొరియోగ్రాఫర్ ఉంటారు, డిజైనర్ ఉంటారు, అన్నీ ఉంటారు. ఈ కేటీఆర్ ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా? కేటీఆర్ అన్నా నువ్వు మొత్తం అమెరికా ఎడ్యుకేటెడ్ ఫెల్లో, నువ్వు ఇట్లా మాట్లాడకు చిన్నపిల్లల్లాగా, ఏదో ఆ గల్లీ లీడర్ మాట్లాడలాగా మాట్లాడతారు మీరు. స్క్రిప్ట్ రాసిరనంట, స్క్రిప్ట్ నీ సొంతంగా వస్తుంది, రాత్రి నువ్వు మొత్తం కళ చూస్తావా, కేటీఆర్ చేసుకొని మళ్ళీ మొత్తం మాట్లాడతావా? లెఫ్ట్ రైట్ మీకు కూడా ఉంటారు కదా, అట్లనే లెఫ్ట్ రైట్ మా వాళ్ళకు ఉంటారు.